కరప్షన్ చేస్తోని కేసీఆర్ గారు ప్రోత్సహిస్తారు, ఎందుకంటే ఆయన కంట్రోల్ ఉండడానికి. ఎవరు తప్పు చేస్తారో వాళ్ళను ఆయన కంట్రోల్ ఉంటారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ పెట్టుకోవడానికే కేసీఆర్. ఎప్పుడైనా నాకు చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ కలిసారు సార్, కలిసి ఉంటారు చెప్తా ఉంటారు. ఒక ఎమ్మెల్యే కలిసింది సార్, ఒక ఎమ్మెల్యే కలిసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు సార్, ఎమ్మెల్యే కలిసి 100 కోట్లు తీసుకున్నాడు నా దగ్గర. నాకు హిందుత్వ భావజాలము, ఈ భావజాలం ఎక్కువ నాకు. 100 కోట్లు తీసుకున్నాడు నా దగ్గర ఎందుకు? ఇప్పుడు ఆయన బయట డిస్కస్ చేస్తారు సార్, బయట చర్చ చేసినప్పుడు బీజేపీను లేకుంటే మోడీ గారును హిందుత్వమును ఏదో ఒకటి డిస్కస్ చేసినప్పుడు ఎవరొకరు రోజు చెప్తారు అమ్మ బిడ్డ వీడు పోతాడు, ఎప్పుడో పాటలు ఇప్పుడు పోతాడు, వాడిని పిలిచి ఏదో రకంగా మాట్లాడి వాళ్ళ ఎంత డబ్బు తీసుకుంటారు సార్. తీసుకుని ఏంది ఇప్పుడు ఏంటి వాడు ఎటు ఓడు సార్? ఆయన ఎటు ఓడిగా ఈయన కంట్రోల్ నుంచి బయట ఓడిగా అంటే 100 కోట్లు ఇచ్చి కేసీఆర్ పార్టీలో ఉండాల్సిన కర్మ ఏం పట్టింది? 100 కోట్లు ఎట్టారు సార్? 100 కోట్లు ఇవ్వడం సార్? అరే అంటే టెక్నిక్గా సార్ అదికే మేధావి అది చతురత బాగుంటుంది. అసలు ఫస్ట్ ఒక వ్యక్తిని పంపుతారు సార్, పంపి అరే కేసీఆర్ గారు మొత్తం నీ గురించే మాట్లాడుతున్నానా, అసలు నువ్వు ఏది కేసీఆర్ అంత దగ్గర నానా అంటారు సార్. ఒక వ్యక్తి వచ్చి ఎమ్మెల్యేనో మంత్రి వచ్చి ఈయన మొత్తం ఐసైపోతాడు, కేసీఆర్ గారు దృష్టిలో ఉంటే నెక్స్ట్ మంత్రి అయితేనో ఇంకో ఏమైతే అవచ్చు అని చెప్పి ఇచ్చేస్తాడు. ఈయన డబ్బులు అడుతాడు సార్, ఈయన మళ్ళీ ఎప్పుడో నాకు ఏం కాదని తెలుసు సార్. డబ్బులు అడిగే టైంకి ఏం చేస్తాడట అంటే ఓరో వ్యక్తి ద్వారా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఇస్తాడట సార్, కేసీఆర్తో బ్రేక్ఫాస్ట్ అంటే ముఖ్యమంత్రి గారితో బ్రేక్ఫాస్ట్ అయిపోయాయి. అయ్యి అయిపోతారు సార్, ఇక ఫుల్ ఖుషి. మళ్ళీ 6 మంత్స్కు కేటీఆర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అంటే ఏమైంది మా నాన్నగారు మా మామగారు నాకంటే ఎక్కువ నిన్నే గౌరవిస్తున్నాడు అని చెప్పేసరికి మళ్ళీ 6 మంత్స్ దాకా మళ్ళీ అడిగారు సార్ డబ్బులు. అంటే ఒక ఎమ్మెల్యే చెప్పిన విషయం సార్. నిజంగా ఎమ్మెల్యే చెప్పారు, మీరు మీరు అల్లుతున్నారు కదా ఇప్పుడు అల్లినట్టు అల్లు ఏర్పడుతుంది కదా సార్, అల్లు ఏర్పడుతుంది కదా సార్. అవును ఏర్పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ లోపల డైనింగ్ టేబుల్ బ్రేక్ఫాస్ట్ చేసేది ఇంకోరు పోయి మేనేజ్ చేసేది అంటే నాకు అర్థం కాదు. ఒక మంత్రి పదవి కోసం 100 కోట్లు ఇస్తున్నారంటే తెలంగాణ ధనిక రాష్ట్రం అన్నారు కానీ ఇంత వ్యక్తులు కూడా ఇంత ధనికులు అనుకున్నారు రాజకీయ ఎమ్మెల్యేలకు మంత్రులకు 100 కోట్లు అది ఎక్కువ కాదు కదా సార్. అది అంతేనా? 100 కోట్లు సింపుల్ సార్. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు మాటల ద్వారా ఇప్పుడు ఈ 100 కోట్లు 1000 కోట్లు ఈ 100,000 కోట్లు సింపుల్ అయిపోయింది సార్. అది సో అది పెద్ద లెక్కలోకి రాదు అంటే కదా. మరి కేసీఆర్కి అవసరం ఏముంది 100 కోట్లు ఆయనే చేసుకోవచ్చు కదా. ఈయన పోదు కదా సార్ పార్టీకి, పార్టీకి పోకుండా ఉండడానికి. జనరల్గా పార్టీ నుంచి పోకుండా ఉండడానికి ఏం చేస్తారంటే వాడికి ఏదో అవసరమైతే పనులు చేసి పెట్టడం ఇట్లాంటివి చేస్తారు ఎమ్మెల్యేలకు కానీ ఇంకెవరికైనా కానీ. కానీ మీరు చెప్పేది ఏదో వింతగా ఉంది. కేసీఆర్ ఉంటారు సార్, రివర్స్ రివర్స్ ఉంటుంది సార్, కేసీఆర్ రివర్స్ కాదు.